తన ఒళ్ళోని పసిబిడ్డ శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని ప్రతి ఒక్క తల్లి మనసు ఆరాటపడుతుంది. తల్లి పాలతో పాటు ఇంకా ఏమేం పెట్టాలో ఎలా పెట్టాలో అందర్ని సలహాలు అడుగుతూ ఉంటారు. చంటి బిడ్డకు గణాహారాన్ని అందించే విషయంలో మన దగ్గర చాలా రకాల వాదనలు వినిపిస్తూ ఉంటాయి. పలానా ఆహారం పెట్టమని పలానా ఆహార పదార్థాలు వద్దని చెప్తూ ఉంటారు. చంటి బిడ్డ చక్కటి ఆరోగ్యంతో ఎదగడానికి ఉపకరించే ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంటిబిడ్డకు 6 నెలలు నిండినప్పటి నుంచి తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలి. టీవీలోను పత్రికల్లోను చూపించే రెడీమేడ్ ఆహారాలను పెట్టేందుకు ఉత్సాహం చూపించకుండా ఇంట్లోనే స్వయంగా వండి పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రకరకాల పప్పు ధాన్యాలను కలిపి పిండి పట్టించి ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించి జావలాగా చేసి రెండు పూటలా పెట్టొచ్చు. ఉగ్గుపాలలో కొద్దిగా నెయ్యి లేదా వెన్న కలిపి పెట్టొచ్చు. యాపిల్ అరటిపండును చిరుతిండి రూపంలో కొద్ది కొద్దిగా తినిపించవచ్చు. ఉడికించిన కోడిగుడ్డును తినిపించటమూ మంచిదే. 6 నుంచి 8 నెలల వరకు తల్లిపాలతో పాటు రెండు పూటల ఉగ్గుపాలను ఒక పూట చిరుతిండిని అందించాలి. 9 నుంచి 11 నెలల వరకు రోజులో 3 సార్లు ఉగ్గు 2 సార్లు చిరుతిండి పెట్టవచ్చు. 9 నెలలు నిండిన తర్వాత ఇంట్లో అందరూ తినే ఆహారాలను మెత్తగా గుజ్జు చేసి దానిలో ఉడికించిన ఆకుకూరలు టమోటా బీరకాయ వంటి కాయగూరల్ని కలిపి తినిపించవచ్చు. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తుంటే సంటిబిడ్డ ఎదుగుదల వయసుకు తగ్గట్టుగా చక్కగా ఉంటుంది.